టాలీవుడ్ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభించి ఆగస్టు ముప్పైతో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుని ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను ఘనంగా సన్మానించాలని నిర్ణయించిన సంగతి తెలిసింది అలాగే యాభై వసంతాల బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలను భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు ఎన్బికే ఫ్యాన్స్ కూడా తెలిపారు అయితే తాజాగా చిత్రసీమ నిర్వహించనున్న బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వేడుక సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్లో నిర్వహించబోతున్నట్లు అందులో రాసి ఉంది బాలయ్య నటించిన తొలి చిత్రం తాతమ్మ కళ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైన విడుదలైంది అప్పటి నుంచి హీరోగా విజయవంతంగా సినీ జర్నీ కొనసాగిస్తున్నారు పంతొమ్మిది వందల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యాభై ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రతి ఏడాది సినిమాలతో అలరిస్తూ బాలయ్య తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు సైడ్ రోల్స్ విలన్ రోల్స్ గెస్ట్ రోల్స్ లేకుండా హీరోగానే నూట తొమ్మిది సినిమాలు చేశారు కెరియర్ మొత్తంలో నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్లతో పనిచేశారు భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది ఆయన సినిమాలు రికార్డు స్థాయిలో వంద రోజుల నుంచి వెయ్యి రోజుల వరకు ఆడిన సందర్భాలు ఉన్నాయి సోషల్ మైథాలజీ హిస్టారికల్ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానర్లోనూ సినిమాలు చేసి విజయవంతం సాధించారు రాజకీయ రంగంపై తనదైన ముద్ర వేసిన బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గాను సేవారంగంలో కృషి చేస్తున్నారు బాలయ్య అని ఆహ్వాన పత్రికలో రాసుకొచ్చారు కాగా బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బికే వన్ జీరో నైన్ సినిమా చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది